చంద్రబాబుకు బెయిల్ వచ్చినా లాభం లేదా నేతలు డీలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని సంతోషించాలా ఇది తాత్కాలికమేనని బాధపడాలా అన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు 53 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలించలేదు మరొకవైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై కూడా తీర్పు రావాల్సి ఉంది దీంతో పాటు మరికొన్ని కేసులు చంద్రబాబు మీద పడుతున్నాయి ఈ నేపథ్యంలో తాత్కాలికంగా 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసినా ఉపయోగం ఏంటన్న ప్రశ్న నేతల నుంచి వస్తోంది ఆయన హైదరాబాద్కే పరిమితం కావాల్సి ఉంటుందన్న వేదనలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు జైలు నుంచి వస్తున్నారన్న కొద్దిగా ఊరట మినహాయించి అంతకమించి ఆనందం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఎందుకంటే ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కంటి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది హైకోర్టు ఇచ్చిన షరతుల్లోనూ ఇదే తెలిపింది తమకు సీల్డ్ కవర్లో ఎక్కడ చికిత్స చేయించుకున్నది వివరాలను ఇవ్వాలని ఆదేశించింది అంటే 4 వారాల పాటు చంద్రబాబు ఆసుపత్రిలోనైనా ఉండాలి లేదంటే హైదరాబాద్లోని తన ఇంటిలోనైనా ఉండవచ్చు అంతే తప్ప రోడ్డుపైకి వచ్చి జనంతో మాట్లాడేందుకు వీలులేదు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని తెలిసి మళ్ళీ కేడర్లో నిరాశ నెలకొంది నియోజకవర్గాలకు వచ్చి పర్యటన చేసే ఛాన్స్ లేదు తెలంగాణ ఎన్నికలు ముగియడానికి 2 రోజుల ముందు ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది ఈలోపు రెగ్యులర్ బెయిల్పై ఊరట లభిస్తే చెప్పలేం అదే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై అనుకూలంగా తీర్పు వస్తే అంతకంటే మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు అంతేకాని అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు కావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చంద్రబాబు జైలుకు వెళ్లిన 53 రోజుల నుంచి పార్టీ పడకేసిందనే చెప్పాలి లోకేష్ కూడా పూర్తిగా తన యువగళం పాదయాత్రను నిలిపివేసి న్యాయ నిపుణులతో చర్చిస్తూ రాజమండ్రి ఢిల్లీ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేదు మీడియాతో మాట్లాడడానికి అవకాశం లేదు నెల రోజుల పాటు మాత్రం ఆయనకు ఇంట్లోనో ఆసుపత్రిలోనో విశ్రాంతి దొరుకుతుంది మినహాయించి రాజకీయ పరంగా ఎటువంటి లాభం లేదని బాధపడుతున్నారు అయితే తన ఇంటిలో ఉండి పార్టీని నడిపించేందుకు చంద్రబాబు ప్రయత్నించవచ్చని ఇది కొంతలో కొంత నయమని పార్టీ అగ్రనేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని ఆనందపడాల్సిన సమయం కాదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.